గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కామన్గా ఉండేటువంటి మనకి నైరుతి భాగంలో ఉండేటువంటి చూపుడు అద్దం గురించి, దానికి సంబంధించినటువంటి ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, దుష్ప్రభావాలకు సంబంధించినటువంటి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే మనం వాటిని ఓవర్కమ్ చేయొచ్చు అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే నైరుతి భాగంలో ఉండేటువంటి చూపుడు అద్దాలు. ప్రజెంట్ రోజుల్లో మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, అది నైరుతి బెడ్రూమ్లో ఉంటూనే ఉంటుంది. లేదు అని అంటే నైరుతి భాగంలో ఉండేటువంటి బీరువాకి ఒక చూపుడు అద్దం ఉంటూనే ఉంటుంది. ఈ చూపుడు అద్దం వల్ల, నైరుతి భాగంలో ఉండేటువంటి ఈ చూపుడు అద్దం వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలలో మొట్టమొదటి దుష్ప్రభావం భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైనటువంటి చర్చల కారణంగా జరిగేటువంటి గొడవలు. అదేవిధంగా మనకి స్కిల్స్కి సంబంధించినటువంటి మన నైపుణ్యాలకు సంబంధించి వేరే వాళ్ళు గుర్తించకపోవడం, మన నైపుణ్యానికి తగినటువంటి మనీ మనకి ఇవ్వకపోవడం, చేసినటువంటి పనికి మన నైపుణ్యానికి తగ్గటువంటి వేతనం అనేది ఇవ్వకపోవడం, అదేవిధంగా సేవింగ్స్ అనేవి జీరో చేయడం అనేది ఈ నైరుతి భాగంలో ఉండేటువంటి చూపుడు అద్దాల వల్ల కలిగేటువంటి ప్రధాన దుష్ప్రభావాలు. వీటిని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అని అంటే, అసలు నైరుతిలో ఉండేటువంటి చూపుడు అద్దాలు మనం సజెస్ట్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఇన్ కేస్ ఖచ్చితంగా ఉండాలి, వేరే ఆప్షన్ లేదు అని అన్నప్పుడు మనకి ఈ విధంగా క్లోజ్ చేసుకునే విధంగా ఉండాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా ఓపెన్ చేసుకొని యూస్ చేసుకునే విధంగా, అవసరం అయిపోయిన తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసుకునే విధంగా ఉండాలి. తర్వాత ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నైరుతి బెడ్రూమ్లో వచ్చేటువంటి చూపుడు అద్దాలు కావచ్చు, లేదంటే డ్రెస్సింగ్ టేబుల్స్ కావచ్చు, ఏవైనా సరే ఆ రూమ్లో తూర్పు గోడకి లేదంటే ఉత్తరం గోడకి మాత్రమే ఉండాలి. అంతేకాకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకునే విధంగా కూడా ఉంచుకోవాలి. తద్వారా మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎక్కువగా అనుభవించేటువంటి ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు లేకుండా మన స్కిల్స్ ఇంప్రూవ్ కావడానికి, తర్వాత ఫ్యామిలీ మధ్యలో రిలేషన్షిప్ సరిగ్గా ఉండడానికి, భార్యాభర్తల మధ్యలో రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండడానికి, మనం చేసేటువంటి పనికి తగ్గటువంటి వేతనం తీసుకోవడానికి, వీటన్నిటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు లేకుండా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.